ఒక రాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ధైర్యవంతుడు, రెండోవాడు పిరికివాడు, మొండివాడు. ఒకనాడు రెండోవాడు తన తండ్రిని గొప్ప గొప్ప రాజభవనాల్లో రహస్య మార్గాలు ఉంటాయట, మన భవనంలో కూడా ఉన్నాయా అని అడిగాడు. చాలా ఉన్నాయా అన్నాడు తండ్రి. వాటిని చూస్తానని కొడుకు అడిగాడు. అవి నాకు మంత్రికి తప్ప ఇతనికి తెలియరాదు, అయినా వాటితో నీకు ఇప్పుడే మాంసం వచ్చింది అని తండ్రి అడిగాడు. శత్రువులు మనపై వచ్చారనుకోండి, నేనెవరి సహాయం లేకుండా తప్పించుకొని పోవచ్చు కదా అన్నాడు కొడుకు. రాజు వెంటనే లేచి కొడుకుకు ఒక తలుపు తెరిచి దాని వెనుక ఉన్న మెట్లు చూపించాడు. కొడుకు ఆ మెట్లు దిగి మార్గం చూడడానికి వెళ్ళాడు. వెంటనే రాజు తలుపు మూసేశాడు. కొంతసేపటికి రాజు కొడుకు వచ్చి తలుపు తట్టాడు. నీలాంటి పిరికివాడు కోటలో ఉండదగడు, ఆ మార్గాన్న పోతే పొరుగురాజ్యం చేరుతావు, అక్కడే బ్రతుకు, నీ ముఖం నాకు తిరిగి చూపించుకు అన్నాడు రాజు. అలాగే మన జీవితంలో కష్టాలను ఎదుర్కోవాలి తప్ప వాటిని చూసి భయపడకూడదు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.